నేల తల్లి బిడ్డలమనే సిడిని ఆవిష్కరించిన జలందర్ రెడ్డి మరియు డేవిడ్ జెమ్స్ మహాబోధి స్కూల్లో ఈరోజు సిడి ఆవిష్కరణ చేశారు. పారిశుద్ధ కార్మికులు బాధపడుతున్న నేపథ్యంలో కండ్లకు కట్టినట్టుగా వారి సమస్యలపై ఒక సిడిని తయారు చేసి శానిటైజ్ సూపర్వైజర్ జలందర్ రెడ్డి వారికి సహకరించిన డేవిడ్ జెమ్స్ మరియు వారి సహచరులకు కలిసి మహాబోధి విద్యాలయ ఆవరణలో సిడిని ఆవిష్కరించారు. మనం స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ భారత్ మీద మన యొక్క దేశ పరిస్థితులు పారిశుద్ధ్య పరిస్థితులు ప్లస్ రాష్ట్ర పారిశుద్ధ్య పరిస్థితులు మన పట్టణాలు గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యము దాన్ని నిర్వర్తించేటువంటి కార్మికులు ప్లస్ దాన్ని చెడగొట్టేటువంటి వ్యక్తులు వాటి మీద ప్రజలకందరూ కూడా ఈ యొక్క పరిశుభ్రత మీద అవగాహన కలగాలని అలాగే మా యొక్క సిబ్బంది కార్మికుల సిబ్బంది కార్మికులు తర్వాత దీంట్లో పనిచేసేటువంటి పారిశుద్ధ్యంలో నిమగ్నమైనటువంటి వ్యవస్థ మొత్తం వాళ్ళ ఇబ్బందులు కూడా తెలియజేసుకుంటూ దీని ఒక చక్కటి సాంగం తీయడం జరిగింది. నేల తల్లి బిడ్డలం అనే ఒక పేరుతోటి సో దాన్ని ఈరోజు లాంచ్ చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. గాయకుడు గతర్ గారు తర్వాత ఇద్దరు ఇన్స్పిరేషనల్ పర్సనల్ ఒకటి మన పిఎం నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ ఇట్ ఈస్ అ గుడ్ కాన్సెప్ట్ ఫర్ ఇండియా. నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ని పాటించడానికి ముందుకొచ్చిన మన కేటీఆర్ గారు స్వచ్ఛ సర్వేక్షణ్. ఈ రెండు పదాల మీద స్వచ్ఛ భారత్ అండ్ స్వచ్ఛ సర్వేక్షణ్ కోసం ఈ పాటని కంపేర్ చేసిన తర్వాత ఈ రెండు దీనికి వందే మాతరం. ఆ మాతృభూమిని ప్రేమించేవాడు డెఫినెట్లీ ఈ పాటని కూడా ప్రేమిస్తాడని ఒక నమ్మకం. ఎందుకంటే రిలీజ్ చేయకముందు ఈ పాటని తయారు చేయడం జరిగింది. అందరికీ తెలుసు పారిశుద్ధ్యము పరిశుభ్రత అంటే ఏంటి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఈ ఆరోగ్యం అనేది ఎలా వస్తుంది, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన ఇల్లు ఎలా ఉందో మన ఆరు బయట ప్లేస్ ఆవరణ అలానే ఉండాలని అందరూ ఆశిస్తూ ఎక్కడ కూడా బయట చెత్త వేయకపోవడము అసహ్యం చేయకపోవడము మన చెత్తను తీసుకెళ్ళి నాలాల్లో వేయకపోవడము ఇష్టం వచ్చిన చెత్తనంతా కూడా మన ఇంట్లో జమ చేయడము ఇవన్నీ కూడా చేయకుండా పరిశుభ్రత మన ఇంటికి వచ్చేటువంటి ఏదైతే వెహికల్స్ ఉంటాయో వాటిలోనే ఆ చెత్తను తీసుకెళ్ళి రోజువారీ ఇచ్చినట్టయితే మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాం. ఎక్కడ పడితే అక్కడ వేసిన అనుకోండి దోమలు ఈగలు వచ్చేసి మనకు రకరకాల జబ్బులు వస్తాయి. సో శుభ్రత అనేది ఈ ఎంత ఇంపార్టెంటో దీన్ని ఈ సాంగ్ ద్వారా ప్రజలకందరికీ మోటివేట్ చేసుకుంటూ తెలియజేశాం. అలాగే పారిశుద్ధ్య కార్మికులు సిబ్బంది యొక్క కష్టాలు ఎలా ఉంటాయో బాధలు ఎలా ఉంటాయో దీని ద్వారా ఈ సమాజానికి అందరికీ కూడా మన సమాజానికి అందరికీ కూడా తెలియజేశాము. సో అందరూ కూడా ప్రజలు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పరిశుభ్రతను ఎలా ఉంచుకోవాలి పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది జాగ్రత్తగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ గతంలో 1940లో గ్రాము కమల్కొండ ప్రయాణం నెక్స్ట్ నెక్స్ట్ జాతిలాగా కానీ ఇలాంటి మంచి చిత్రాలు నిర్మించాము దర్శకత్వం ఇచ్చాము. నా మిత్రులు డేవిడ్ జెమ్స్ గారు ఒక సాంగ్ రాశారు, అలాగే ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు, నేతలు పెట్టడం చాలా అద్భుతంగా ఉంది. సాహిత్యం పారిశుద్ధ్య కార్మికుల మీద గొప్ప సాహిత్యం రచించి ఆయన దర్శకత్వం ఇచ్చారు, చాలా గర్వకారణం ఉంది. దానికి సహకరించినటువంటి జగన్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ రాహుల్ సింగ్ గారు, అలాగే వాళ్ళ గారు, ఇలాగ చాలామంది సంబంధించారు.
పిల్లలకి ఒక మంచి సాహిత్యంతో కూడినటువంటి వాళ్ళ యొక్క బతుకులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ వెదలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ పెయిన్ అంత గొప్పగా చిత్రీకరించారు. అంత గొప్ప గొప్ప సాహిత్యం రాశారు. నిజంగా నేను నా మిత్రులు అలా రాశారు, చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ గురించి మీరు ఉద్దేశం పట్టి తీశారు కదా, దానికి అర్థం ఏంటి? స్వచ్ఛభారత్ గురించి కూడా స్వచ్ఛభారత్ అంటే జనరల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది కూడా ఎక్కడెక్కడ ఈ చెత్త వేయడం తర్వాత వేయడం లాగా, అంటే ప్రకృతి మనకి ఎంతో ఇచ్చిందండి. ఆ ప్రకృతిని మనం సర్వనాశం చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఆ ప్రకృతి మనం కాపాడుకుంటే మనం అందరం కూడా ఈ వైరస్ బాని కానీ ఏమి బాని కాకుండా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.